చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ముద్ద ఆయన అదుపులోకి తీసుకున్నారు. వేటపాలెం ఎస్ఐ కమలాకర్ కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఈ నెల 20న నాయనపల్లిలో జరిగిన చోరీ ఘటనలో అనుమానితునిగా గుర్తించిన షేక్ సైదా అనే యువకుణ్ణి అదుపులోకి తీసుకుని విచారించినట్లు చెప్పారు. నాయనపల్లిలో చోరీతో పాటు 2019లో కారంచేడులో కూడా చోరీకి పాల్పడినట్లు తేలిందన్నారు. అతని వద్ద నుండి 150,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ముద్దాయిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 20వ తేదీన వేటపాలెం నానిపల్లి గ్రామంలో ఒక పగలపూట ఒక ఇంటి నేరం దొంగతనం జరిగింది. దాని మీద మాకు రాబడిన కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేసి పోయి సీన్ విజిట్ చేసి ఈ నేరాలకి పాల్పడిన నిందితుడి గురించి మేము మా సిఐ గారు మా డిఎస్పి గారు చీరాల డిఎస్పి గారు ఆధ్వర్యంలో మేము ముద్దాయి కోసం సెర్చ్ చేయడం జరిగింది. అయితే ఒక ముద్దాయికి మాకు రాబడిన సమాచారం ప్రకారం ముద్దాయి షేక్ సాది తండ్రి బాజీ వయసు 20 సంవత్సరాలు. ఇతను కూడా వేటపాలెంకి చెందిన వ్యక్తి. ఈ వ్యక్తిని ఈరోజు సాయంత్రం 4 గంటలకి రావు రోడ్డు దగ్గర మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకొని మేము విచారించగా ఈ ఇటీవల జరిగిన 20వ తేదీ జరిగిన దొంగతనాన్ని అతనే చేసినట్లుగా మా దగ్గర అతను ఒప్పుకోవడం జరిగింది. ఆ కేసులో పోయినటువంటి చైన్ని అదేవిధంగా కమ్మలు మాటిల్ని మేము రికవర్ చేసాం. ఇంకేమైనా నేరాలు చేసామో మేము విచారించాము. విచారిస్తే 2019 సంవత్సరం 7వ నెల 20వ తేదీన కారంచేడు పోలీస్ స్టేషను లిమిట్స్లో కూడా ఒక దొంగతనం జరిగినట్టుగా అతను ఒప్పుకున్నాడు. ఆ వస్తువులు కూడా అతని దగ్గరే ఉన్నాయి. దాంట్లో కూడా గోల్డ్ ఆర్నమెంట్స్ అవి మేము రికవర్ చేసి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయిని రేపు ఉదయం కోర్టులో హాజరుపరిచి